ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు మమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు మమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి.
ఆ ఫోబియో నుంచి బహుశా ఆయన బయటికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన ఆ త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసేస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతనికి గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ ఫోబియో నుంచి బహుశా ఆయన బయటికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన ఆ త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసేస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతనికి గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే
ఈ చిత్రం ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడ పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆలట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్స్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీసు అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడ పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆలట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్స్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై
చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటన సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటన సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు.
యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర ద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర ద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో.
ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బయటికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బయటికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే
ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్ గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈ రోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు చాలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈ రోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే
ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలనే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. మరో యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలనే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన
వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు మమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తులేని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. మరో యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసేస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు మమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తులేని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసేస్తాడు.
మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బయటికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బయటికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై
గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖిద్ధంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీడియాగా వేదిక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖిద్ధంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ.
నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్, స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. మరో యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని కథం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుగీర్ధంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర ద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని కథం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుగీర్ధంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర ద్వితీయ రంగంలో
మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసేస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆలట్లు తమిళ సినిమా తెరి ఛాయలు చాలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బయటికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసేస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే.
యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ని చూపిస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేదిక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ని చూపిస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేదిక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ
ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన
ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్స్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో.
ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే
ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్ గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈ రోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు మమ్మటి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు మమ్మటి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే
ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు, తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుగీర్ధంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు, తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుగీర్ధంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆలట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్స్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆలట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్స్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్.
ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటన సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర ద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు మమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటన సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర ద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు మమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే,
ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. మరో యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర ద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. మరో యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖగిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర ద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తెరపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ.
నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తులేని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. మరో యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసేస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బయటికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తులేని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసేస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బయటికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో
మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మటి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా 3:15 క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడ పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు చాలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మటి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ సర్ఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వేడుగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే.
యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్లో చూపిస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలనే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖిద్ధంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేదిక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. మరో యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్నికృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్నికృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలనే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 200 గంటల పాటు సినిమా సుఖిద్ధంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు ముమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిఖ్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్నికృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీదుగా వేదిక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ
ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు మమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణ. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీడియాగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసేస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆరట్లు తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు సినిమా సుఖిద్దంగా సాగుతుంది. అయితే జైల్లో ప్రతినాయకుడిగా చూపించిన త్రిమూర్తులు పాత్ర అద్వితీయ రంగంలో మళ్ళీ కనబడదు. పోనీ క్రిస్టోఫర్ త్రిమూర్తులు ఎదురు ఎప్పటికీ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అంటే ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలపైన సన్నివేశాలు కూడా చాలా కూల్గా తీశాడు దర్శకుడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు క్రిస్టోఫర్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. నటీనటులు మమ్మట్టి, వినయ్ రాయ్, స్నేహ, అమల్ పాల్, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు. సంగీతం జస్టిన్ వర్గీస్. సినిమాటోగ్రఫీ పైదీష్ సిద్దిక్. ఎడిటింగ్ మనోజ్. రచన ఉదయ్ కృష్ణ. నిర్మాత దర్శకత్వం బి ఉన్ని కృష్ణన్. స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో. ఒక భాషలో విడుదల చిత్రాలను ఓటీటీలోకి వచ్చేసరికి డబ్బింగ్ చేసి ఇతర భాషల సినీ ప్రేమికుల కోసం కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ముమ్మాటి కీలక పాత్రలో నటించిన మలయాళంలో విడుదలైన థ్రిల్లర్ క్రిస్టోఫర్ బ్లాక్ ఆఫీస్ వద్ద మంచి ట్రాక్ను తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీడియాగా వేడుక అవుతుంది. అయితే అసలు క్రిస్టోఫర్ సినిమా కథ ఏమిటంటే, ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తారు. యువతితో ఉన్న ఆమె చెల్లి కూడా తీవ్రంగా గాయపడతారు. కేరళ రాష్ట్ర వ్యాపంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రభుత్వం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన
ఐపీఎస్ అధికారి క్రిస్టోఫర్కి అప్పగిస్తుంది. మహిళలపై అన్యాయానికి పాల్పడే దుర్మార్గులను మరో ఆలోచన లేకుండా ఎన్కౌంటర్ చేస్తుంటాడు క్రిస్టోఫర్. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకొని వారిని కూడా ఎన్కౌంటర్ చేసిస్తాడు. మరోవైపు మానవ హక్కుల సంఘం క్రిస్టోఫర్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తుంది. దీంతో ప్రభుత్వం క్రిస్టోఫర్పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. హోమ్ సెక్రటరీ బీనా మరియం, ఐపీఎస్ అధికారి సులేఖ ఈ విచారణ చేపడతారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ ఎదురైన పరిస్థితులు ఏంటి, అసలు క్రిస్టోఫర్ ఎవరు, అతని గతం ఏమిటి తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, నిజాయితీ పరుడైన ఓ పోలీస్ అధికారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనల సమూహారమే ఈ చిత్రం. ప్రేక్షకులకు మెచ్చేలా దీన్ని ఓ యాక్షన్ థ్రిల్లర్గా తీర్చిదిద్దడమే దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ కొంతవరకే చేశాడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, న్యాయం జరగడం ఆలస్యమైతే అది తిరస్కరణకు గురైనట్లే. యువతిపై అత్యాచారం చేసిన యువకులను ఎన్కౌంటర్ చేయడం ద్వారా మొదటి 15 నిమిషాలు క్రిస్టోఫర్ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాడు దర్శకుడు. అయితే ఎక్కడా పెద్దగా సస్పెన్స్ ఉండదు. గతంలో ఉన్ని కృష్ణన్ తీసిన ఆలట్లు, తమిళ సినిమా తెరి ఛాయలు ఛాయలానే కనబడుతూ ఉంటాయి. ఆ పోబియో నుంచి బహుశా ఆయన బడికి రాలేదేమో. 2.5 గంటల పాటు